రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై సభలో ధన్యవాద తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. రైతు బంధు ద్వారా రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఈఆర్ఎస్ ప్రభుత్వమేనని కొనియాడారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ప్రాజెక్టులు కట్టి పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా మారిందని కొనియాడారు. వ్యవసాయ మంత్రి గారు ప్రకటించడం జరిగిందంటే మరి దీనికంటే గొప్పతనం ఈ పరిపాలనకు ప్రజలకు అందుతున్న సంక్షేమం ఏమిటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకని ఇవాళ తెలంగాణ మరి విద్యుత్ రంగంలో సాధిస్తున్న పురోభివృద్ధిని, ఇవాళ భద్రాద్రి ప్లాంట్తో పాటుగా కొద్ది రోజుల్లోనే యాదాద్రిని కూడా మరి పూర్తి శరవేగంగా రైతాంగానికి ఈ కొద్దిపాటి కరెంటు కోతలు కూడా లేకుండా ఇబ్బందులు లేకుండా చేసే దిశగా ఇవాళ విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, గతంలో మరి కరెంటు కోసం ఏ రకంగా ట్రాన్స్ఫారాలు కాలిపోయి రైతాంగం ఆందోళన చేసేవారో తెలంగాణ ఏర్పడక ముందు మన తెలంగాణ సమాజం చూసింది. ఈరోజు మరి నాణ్యమైన రైతాంగానికి ఇబ్బంది లేని కరెంటు ఏ రకంగా రావటం జరుగుతున్నదో దానికి కారణం ముఖ్యమంత్రి